జెన్ని జాగ్రత్తలు తీసుకున్నాం, మాస్కులు ధరించినాం, జంత శానిటేషన్ పూసుకున్నా కరోనా మహమ్మారి ఏ మూల నుండి ఏ విధంగా దాడి చేస్తుందో తెలియక దినదిన గండం నూరేళ్ల ఆయుష్లా గడుపుతున్న మిర్యాలగూడ ప్రజలకు జ్యోతి హాస్పిటల్ డాక్టర్ బొవ్వారామారావు ఎంతో తెగింపుతో ముందుకు వచ్చి ఏర్పాటు చేసిన జ్యోతి జ్వరాల హాస్పిటల్ కోవిడ్ కేర్ సెంటర్ ఒక ఆశాదీపంలా కనిపిస్తుంది. కరోనా నిర్ధారణ పరీక్షలు జరపడంలో ఎంతో అనుభవం గల నిపుణులచే కోవిడ్ ప్రత్యేక వైద్య బృందం నిరంతర పర్యవేక్షణలో అన్ని సదుపాయాలు కల్పిస్తూ హనుమాన్పేట ఫ్లైఓవర్ బ్రిడ్జి పక్కన ఏర్పాటు చేసిన జ్యోతి జ్వరాల హాస్పిటల్ మిర్యాలగూడ ఎమ్మెల్యే దల్లమోతు భాస్కర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్న తరుణంలో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్ చుట్టూ తిరిగే ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఫీజులు నిర్ణయించి కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని స్థానికంగానే అందించడానికి కష్టాలు నష్టాలు భరించడానికి సిద్ధమై ముందుకు వచ్చిన డాక్టర్ మువ్వా రామారావును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కరోనా బారిన పడిన వారు ఏమాత్రం ఆందోళన చెందవద్దని ప్రభుత్వ హాస్పిటల్లో కూడా రోజుకు 200 పరీక్షలు జరుపుతూ అన్ని రకాల వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. దీనికి తోడు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా కరోనా ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రభుత్వం జ్యోతి హాస్పిటల్ కు అనుమతి మంజూరు చేసిందన్నారు. ప్రభుత్వం ఏ స్ఫూర్తితో అనుమతించిందో ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, వైస్ చైర్మన్ కుర్రా కోటేశ్వరరావు, జ్యోతి హాస్పిటల్ అధినేత డాక్టర్ మువ్వా రామారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్ రేట్స్తో పోల్చుకోకుండా ఇక్కడ కూడా ఇక్కడ ఉన్న రేట్లోనే మన ఇక్కడ ప్రయాణికులు పరిమితంగా శక్తులతోనే వాళ్ళు కొంచెం జాగ్రత్త తప్పలేదు. దీంతో మరి ఆదుకోవడానికి మేము ఎక్కువ ప్రయత్నం చేయాలి. ఇంకా ఎక్కడైనా మీ కింద హాస్పిటల్ కాబట్టి సోషల్ సర్వీస్ కింద తగ్గించుకొని ప్రజలకి మనం ఎంతో మంది డాక్టర్లు రోజు చాలా మిర్యాలలో అత్యధికంగా సంపాదిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు సోషల్ సర్వీస్ కింద ఇక్కడ ఉన్న ప్రయాణికానికి మరి మామూలుగా మీకు ఎన్నో సంవత్సరాలు 30 ప్రయాణికోసం హాస్పిటల్కి చేయించి మీకు మరి అన్ని రకాలుగా మీరు అభివృద్ధి కావడానికి ప్రయత్నపడ్డారు. కాబట్టి మీరు కూడా ఈ కష్ట సమయంలో మరి ప్రజల దగ్గర డబ్బు ఉన్నది కాబట్టి వాళ్ళకి చాలామంది పేదవాళ్ళు హైదరాబాద్ లేక హైదరాబాద్ ఆ కార్పొరేట్ హాస్పిటల్ లక్షల చేయమే లేక ఇబ్బంది అసలు దాని నుంచి మన గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఇప్పుడు 100 50 తయారు చేసాను. 50 హాస్పిటల్ రోజుల్లో ఇచ్చేవాళ్ళు రాలేదు. కొంతమంది వెంటిలేటర్స్ కూడా చేయలేని ప్రయత్నం చేస్తున్నాం. కానీ మనం ఎన్ని చేసినా కూడా ఇది ఏదో కొద్దిగా రోజు అన్ని విధంగా పెరిగే పరిస్థితి కాబట్టి దాన్ని రెడీగా ఉండి కొంచెం అందరం తలపు చేసి దీన్ని మన మిర్యాల కూడా వరకు మనం కట్టడి చేసుకుంటే సరిగ్గా తెలంగాణ రాష్ట్రంలో సరే అన్ని రకాలుగా ముఖ్యమంత్రి గారు టెస్టులు కూడా ఎక్కువ చేయడానికి మనం మన యొక్క నియోజకవర్గంలో రోజు 500 టెస్టులు చేయడానికి ఇట్లు కూడా సరఫరా చేయడం జరిగింది. అందుకని ప్రజలు అక్కడికి ఇక్కడికి హైరాణ పడి ఉండకుండా శుభ్రంగా మనం టెస్టులు చేసుకోవాలి. రాజు వచ్చిన వాళ్ళు ఇంటికి హోమ్ క్వారంటైన్ చేసుకోవచ్చు. కిట్లు ఇస్తారు, గవర్నమెంట్ నుంచి కిట్లు ఇస్తారు. మరీ అధికంగా ఉంటే మరి ఈ ఆక్సిజన్ ఫెసిలిటీ ఉన్న ఈ హాస్పిటల్లో కానీ లేకపోతే మన గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఎక్కడైనా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ కాకపోతే మేము నల్గొండలో చేపించాము, అలా హైదరాబాద్లో పంపించడంతో ఉచితంగానే ట్రాన్స్పోర్ట్ కూడా గవర్నమెంట్ కూడా ఏర్పాటు చేసి పంపించడానికి కూడా ఏర్పాటు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ దీన్ని డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడ చెప్తే మరి మీరందరూ కూడా ముందుకు వచ్చి మీ అన్ని హాస్పిటల్లో కూడా మరి ఈ విధంగా కరోనా పేషెంట్ ఎవరికి ఇక్కడ మీ యొక్క మొట్టమొదటి నుంచి మీకు ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో ఆ కస్టమర్స్లోనే వచ్చిన వాళ్ళకి మీరు ఆదుకునే బయట వాళ్ళకి కూడా మీరు చేయకండి. మీ కస్టమర్స్ చేయండి. అందరు డాక్టర్స్ చేస్తే ఎవరు కస్టమర్స్ వాళ్ళు చేయడానికి చాలామంది బయటకు పోకుండా 100,000 యాంబులెన్స్ ఇక్కడ ముగింపు చేసుకొని వాళ్ళకి సేవలు అవకాశం మరి
జ్యోతి హాస్పిటల్ విరాల కోసం ముఖ్యంగా కరోనా కోసం డాక్టర్ రామారావు గారు ఎవరు రాకుండా ఆయన ముందుకు వచ్చి ఇక్కడ గౌరవ శాసన సభ్యులు భాస్కరరావు గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. హైదరాబాద్ వెళ్తే లక్షలల్లో అయిపోయిన వైద్యానికి అయిపోయిన ఖర్చుని రామారావు గారు విద్యాభూరి పట్టణ ప్రజలందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మీరున్న దగ్గరికి హైదరాబాద్ గౌరవ శాసన సభ్యులు భాస్కరరావు గారి చేతుల మీదకి శివరామారావు గారు వచ్చి చేస్తున్నారు. వారికి కూడా ఇక్కడ అందరూ కూడా సహకరిస్తే వైద్య బృందానికి వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది. ఈరోజు విజయవాడ పట్టణంలో జ్యోతి హాస్పిటల్ ఆధ్వర్యంలో కరోనా పేషెంట్లకి వైద్యం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం యొక్క అమలుతోని కోవిడ్గా సపరేట్ ప్రత్యేకంగా ఒక ఐసోలేషన్ వార్డుని, ఆక్సిజన్ బెడ్ని, తర్వాత సీప్యాక్ మిషన్ని, వెంటిలేటర్లని కొని ఊపిరితిత్తుల వైద్యులు, సాధారణ పేషెంట్లు, డాక్టర్లు, శిక్షణ పొందిన శిష్యులతో ఒక విభాగాన్ని ప్రారంభించారు. దీన్ని జ్యోతి హాస్పిటల్ కోవిడ్ విభాగము, జ్యోతి హాస్పిటల్ కరోనా విభాగంగా పిలుస్తాము. ఈ విభాగాన్ని పెట్టడానికి నన్ను ప్రేరేపించినటువంటి వాళ్ళు మన శాసనసభ సభ్యులు ఎమ్మెల్యే భాస్కరరావు గారు. ఎమ్మెల్యే భాస్కరరావు గారు దాదాపు కరోనా మన విజయవాడలో అంటే దాదాపు మార్చి 23 నుంచి ఆయన ప్రభుత్వ పరంగా ప్రజలకు ఎంత మేలు చేయాలనో అంత మేలుని నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ప్రత్యేకంగా విజయవాడ యొక్క ప్రభుత్వ హాస్పిటల్లో దాదాపు 100 మరగల ఆక్సిజను రోజు టెస్టులు కాకుండా ప్రభుత్వంలో సేవలు అందించడానికి ప్రయత్నాలు ఆయన చేస్తున్నప్పటికీ ఇంకా ప్రజల అవసరాలు తీర్చలేదు భావించి విజయవాడలో ఉన్నటువంటి మా ఐఎంఏ డాక్టర్లందరితో ఒకరోజు సమావేశం అయ్యారు. ఆ సమావేశంలో ఆయన మాకు ఒక విజ్ఞప్తి చేశారు. విజయవాడ టౌన్లో ప్రైవేటుగా మీరందరూ సర్వీసులు అందిస్తున్నారు, ప్రజలకు సేవలు అందిస్తున్నారు, మీరు కూడా ఆర్థికంగా బలపడుతున్నారు. ఈ సమయంలో ప్రజల పట్ల మీరు ఈ బాధ్యతను గుర్తు తెచ్చుకోవాలని, దాంట్లో భాగంగా కరోనా పేషెంట్కి వైద్య సేవలు అందించాలని చెప్పి డాక్టర్లందరికీ ఆయన అప్పీల్ చేశారు. నేను ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడి నేను ముందుకు రావడం జరిగింది. ఎమ్మెల్యే గారి యొక్క పూర్తి పట్టుదల, ఆయన కృషి, ఆయన ప్రత్యేకంగా దాదాపు చాలా రోజులు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో సమస్య నుంచి ఆయనతో పరిష్కారం మీద పట్టుదలగా మనకి ఈ ప్రైవేట్లో అనుమతి సంపాదించడం కాకుండా మన విజయవాడ దాటుకుని దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జిల్లాలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి అనుమతి లభించడానికి పరోక్షంగా ఎమ్మెల్యే భాస్కరరావు గారి కారణం. ఆయన ప్రభుత్వం ఈ ప్రతిపాదన చాలా పెట్టాడు. హైదరాబాద్ ఒకటే కాదు, జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఇన్వాల్వ్ అయితే కొంత ప్రజలకి ఖర్చు తగ్గుతుంది, పేషెంట్లు అందరూ హైదరాబాద్ పోయి పని ఉండదు, ఇంటి దగ్గర కొంత ఖర్చు తగ్గుతుంది, ఆయన పట్టుదల అవుతుంది. ఇదంతా ఒక మాటలు చెప్పండి, తెలంగాణలో హైదరాబాద్ తప్ప మిగతా అన్ని జిల్లాల ప్రైవేట్ హాస్పిటల్ పరీక్ష ఒకేలా వచ్చింది. దానికి గట్టిగా కృషి చేసినటువంటి వాళ్ళు మన శాసనసభ సభ్యులు ఎమ్మెల్యే భాస్కరరావు గారు ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి ఈ సందర్భంలో ప్రజలకు నేను ఇచ్చే మాట ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి రేట్లని, నిబంధనని ఉల్లంఘించకుండా మేము ప్రజలకు వైద్యం చేయడానికి అందుబాటులో ఉంటాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి సాధారణ జనరల్ ఐసోలేషన్ ఛార్జెస్ 4000, ఆక్సిజన్తో 7500, అదే రకంగా వెంటిలేటర్ పెట్టాల్సి వస్తే 9500, వీటికి మందులు పీపీ కిట్ అదనంగా అన్నది జీవో ఇచ్చింది. ఆ జీవోని మేము అతిక్రమించకుండా ఆ జీవోని ట్విట్టర్ తప్పకుండా బాధ్యతలు చెప్తూ ఈ హాస్పిటల్ ప్రారంభించిన తర్వాత నేను టౌన్లో ఉన్నటువంటి స్థానిక శాసన ఎమ్మెల్యే గారికి నాయకులకి మన పట్టణంలో ఉన్న అన్ని ప్రజా సంఘాల వాళ్ళకి మిత్రులందరికీ కోరుకునేది మీ అందరూ మాకు మన హాస్పిటల్ని విజయవాడ ప్రజలకి అందుబాటులో మేము ప్రయత్నిస్తాము. మీరు కూడా చిన్న చిన్న సమస్యలు వచ్చే మా దృష్టి తీసుకొచ్చి దాన్ని పరిష్కారం చేసుకొని ముందుకు పోవడానికి మేము చూద్దామన్నా మీరు మాకు సహకరించడం కోరుకుంటున్నాం.